రెండికొండ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం హరితం 1 ప్రాజెక్ట్ స్టేజ్ 1 అటెన్షన్ హరితం 1 కంట్రోల్ రూమ్ ఆల్ సిస్టమ్స్ కమ్ టు లైన్ స్టేజ్ 0 థ్రస్ట్ 7698 లిక్విడ్ స్టోరేజ్ సర్వీసులని ఎలా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ కంట్రోల్ సిస్టమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి 14-2 14-2 నాట్ మ్యాచింగ్ మ్యాచింగ్ పాయింట్ ని వెదర్ తో కంపేర్ చేయండి ఓకే ప్రాసెస్ స్టార్ట్ కంపారిటివ్ గ్రాఫ్ మీటర్ రీడింగ్ మానిటర్ చేస్తున్నా సార్ 36,000 మైల్స్ ఓకే ఫస్ట్ స్టేజ్ రిపోర్ట్ వచ్చేసింది ఫైల్ ఇవ్వండి హలో హరితం 1 స్టేజ్ 1 విచ్ యు వాంట్ సర్క్యులర్ ఆర్బిట్ రిపోర్ట్ చూసారా చూశాను సోలార్ ప్యానెల్ వాట్స్ ఎంత 1000 వాట్స్ ప్రెషర్ 269 సెకండ్స్ గ్రాఫ్ లైన్ లెవెల్ పారలల్ ఎర్త్ పాయింట్ డ్రిఫ్ట్ కంట్రోల్ ఎంత 100 1 మినిట్ మెర్క్యూరీ బ్యాటరీస్ ఫుల్ సర్ లిక్విడ్ ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ గా ఉందా మానిటర్ చేస్తున్నాం సార్ 27,000 పౌండ్ల థ్రస్ట్ ఉండాలి అప్పుడే ఫస్ట్ స్టేజ్ టేక్ ఆఫ్ చేయగలం ఆల్ లెవెల్స్ ఆర్ ఓకే బట్ వెదర్ కండిషన్ ఇస్ బ్యాడ్ దాని గురించి వర్రీ అవ్వకండి వెదర్ బాగున్నప్పుడే టేక్ ఆఫ్ చేసి సర్క్యులర్ ఆర్బిట్ ని రీచ్ కావచ్చు జియో స్టేషనరీ సర్క్యులర్ ఆర్బిట్ ని మనమే డిసైడ్ చేద్దాం స్టడీ కీ ఆపరేషన్ స్పేస్ బూస్టర్ లాంచ్ ఇతర విభాగాలకు సంబంధించిన రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం నమస్కారం నమస్కారం కౌంట్డౌన్ స్టార్ట్ అయిందా సార్ చెప్పిన డేట్కి కరెక్ట్గా లాంచ్ అవుతుందా అన్నీ కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయి ఇంకొద్ది రోజుల్లో కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది ఈ శాటిలైట్ వల్ల ఏంటి సార్ బెనిఫిట్ ఎన్నో రకాల శాటిలైట్స్ అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నా ఇప్పుడు మనం పంపబోయే హరితం 1 శాటిలైట్ మొదటిసారిగా వ్యవసాయం కోసం అది ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం పంపించబడే ప్రత్యేకమైన శాటిలైట్ ఈ భూగోళం మీద 2% స్థలంలోనే ఆహార ధాన్యాలు పండుతున్నాయి అందులో ఎక్కువ భాగం ఇండియాలోనే ఉంది ఇది ఒక నిరంతర పథకం హరితం 2-3 రాకెట్స్ నే అంతరిక్షంలోకి పంపి సరికొత్త విజ్ఞానాన్ని వ్యవసాయానికి ఉపయోగించడమే దీని ఉద్దేశం ఈ హరితం 1 తయారు చేయడంలో ఆంధ్ర విద్యార్థులు పడ్డ శ్రమ కొనియాడదగింది అంతరిక్ష విజ్ఞానంలో ఆంధ్రుల కృషి ఎక్కువగా ఉంటేనే అంతరిక్షాన్ని కూడా మనం శాసించగలం రేడియో ప్రాంతీయ వార్తలు ముదుమలై అడవి ప్రాంతంలో ఒక పులి గత నెల రోజుల్లో ఒక గర్భిణీ స్త్రీని ఇద్దరు పిల్లల్ని పులిని పట్టుకోవడానికి వెళ్లిన అటవీ శాఖ అధికారులు ఇద్దరిని మొత్తం 6 దారుణంగా చంపేసింది మనుషుల మాంసం తినడానికి అలవాటు పడడం వల్ల ఇక పులి ఊరి మీద పడి జనాల్ని చంపుతుందని ఆ ప్రాంతం వాళ్లు భయపడుతున్నారు ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోవడం వల్ల పసిపిల్లలకి పాలు కూడా దొరకడం లేదు పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ ప్రాంతపు వాడు అటవీ శాఖ అధికారి అయిన సూరి ఆ పులిని ప్రాణాలతో పట్టుకోవడానికి మత్తుమందు పూసిన బాణాలతో అడవిలోకి వెళ్లి 3 అయినందువల్ల ఆ ప్రాంతపు ప్రజలు సూరి కోసం కంగారు పడుతూ ఎదురు చూస్తున్నారు పులి తల్లిని చంపేసింది పాప పాల కోసం ఏడుస్తుంది పాలు ఎక్కువగా ఉన్న బాలించాలంటే ఆ బిడ్డకు పాలు ఇవ్వమ్మా పెద్ద పులినైనా కూరలోంచి కొట్టే వీరుడు రా గుండెల పూసలు గుచ్చి వీరమాల వెయ్యండి వెయ్యండి రా మన దేవుడు పుట్టక ముందే ఈ కనకు వచ్చినోడు ఈ గూడెములోకి నేడు చిరు సందడి తెచ్చాడు కొండ కోనలన్నీ అడవి తల్లికి నిధిర ఉగు పాలై వాగుతేనే రెండు మమ్మే పెంచునురా యమ్మా ఓమయమ్మ యమ్మా ఓమయమ్మ
అయినా కోరలోంచి కొట్టే వీరుడు రా. గుండెల పూసలు గుచ్చి వీరమాల వెయ్యండి వెయ్యండి రా. నువ్వాడు తుళ్ళిపాడు ఈ అడవే మన గూడు, ఆ నింగి తోటి ఈ మాను తోటి మన అడవి గుడిరా, మన దైవం నదిరా. కొండపల్లే మన విందు, కొండగాలే మన మందు, మిమ్మన్నుకు సొంతం మాకు అంటదు మురికి. ఈ ఊపిరలదు ఏ పొగల ధరికి, మట్టికి మేము ఎప్పుడు మేలు చెయ్యలేదే, కానీ ఎన్నడు అది మాకు కీడు చెయ్యలేదే. మది సమత సమధర్మం మరచిపోదు కదరా, అది పక్షులకు పశులకు పంచమరవదురా. ప్రతి ఇల్లు ఒక గూడు, ఈ గాలి నీరు మురి కంటూ కోరు. మా పుడమి ఒడికి ఏ పాపమంటదు, మా బతుకే అడవే ఆ చెలిమే బలమాయి. ఈ మట్టి వయసు మా మనిషి వయసు, ఆ కొండ మనసు ఈ మనిషి మనసు. పెంచకని తేయాకి ఒక తరువైందే, శిఖరము పైనున్న మేము ఎదగలేదే. మాకు ఆ దేవుడికి మాట మంతి లేదే, మా అందరికీ శ్రమ కన్నా మూలధనం లేదే. చూడండి మిస్టర్, పాఠాలు నేర్పించే వాళ్ళని ఫిగర్ అని అనకూడదు, పెద్దవాళ్ళని ఫిగర్ అని అంటే వాళ్ళు అప్సెట్ అవుతారా లేదా? మిస్టర్ కృష్ణ, ఇలా కండిషన్లో పెట్టకండి. బస్సులో ఉన్న అమ్మాయిని కాస్త సరదాగా ఉండనివ్వండి. ఇట్స్ వెరీ బ్యాడ్ యు నో. ఏ విక్టోరియా, నీ చేతిలో ఉంది బెత్తం, నా కొడుకు పేరు రత్నం, నా మనసులో ఉంది రంపం, నాతో పెట్టుకుంటే భూకంపం. ఏ జడ్జినక, ఏ జనకనక, ఏ జడ్జినక, ఏ జనకనక, ఏ జడ్జినక, ఏ జనకనక. బస్సులోంచి ఎవరో దిక్కండి, ఇక్కడి నుంచే చూడండి. చూడండి అడవి మనుషుల గుంపు. అవునే, పదండి పదండి. కడుపులో దూడ అడం తిరిగింది, అందుకే గేదె రెండు రోజుల నుంచి కొడుకోలేదు. ఓ, అందుకేగా సూర్యుని పిలిపించింది, లేదంటే ఈ పని నేను చేసావుండిగా. మెడ గట్టిగా పట్టుకోరా, ఇటు రామ్మా, గేత అంత ఉంది. Happy birthday to you. Happy birthday.
మాయ వేసి నువ్వు చూసుకోండిరా. అలాగే కల్మన, నువ్వు తీసే సినిమాకి సెన్సారే ఉండదా? వెళ్ళి గేదె కుర్తి నీళ్ళు పెట్టు. అట్టగే మీరు ఎప్పుడు ఇలాగే డ్రెస్ చేసుకుంటారా? దీనికి ఎప్పుడు ఇలా డ్రెస్ చేసుకుంటారు? మీరంతా మనుషుల్ని తినే అడవి మనుషులు కదా. సారీ బాబు, మా స్టూడెంట్స్ అన్న మాటలు పట్టించుకోకండి. పర్లేదండి, ఇక్కడికి మేము ఎన్సీసీ ట్రైనింగ్ కోసం వచ్చాం. ఇక్కడ యూనివర్సిటీ హాస్టల్ ఎక్కడుందో తెలుసా? ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు వెళ్తే చెక్ పోస్ట్ వస్తుంది, అది దాటగానే ఉంది. ఇదొక ముఖ్యమైన క్యాంప్. ఇక్కడ సెలెక్ట్ అయ్యే 5 మాత్రమే ట్రైనింగ్ కోసం అడవిలోకి వెళ్తారు. ఆ 5 మాత్రమే ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే దినోత్సవాల్లో పాల్గొంటారు. ఓకేనా? ఏంటి ఇదేనా కాలేజీ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు నడుచుకునే విధానం? అది కాక వచ్చిన రోజే నాతో గొడవ పెట్టుకుంటారా? మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, ఈ అల్లర్లకి గొడవలకి నేనేం దడుచుకోను, బెదిరిపోను. నేను బయటికి చూడటానికే మామూలు వాటండి, లోపల హిట్లర్ని. ఈ కాలేజీ కంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అవి చెప్తాను, మైండ్కి ఎక్కించుకోండి. ఉదయాన్నే 5 గంటలకల్లా లేవాలి. ఒక్కొక్కళ్ళు 1 బకెట్ నీళ్లతోనే స్నానం చేయాలి. 9 గంటలకల్లా ముసుగు తన్ని పడుకోవాలి. విన్నారంటే 5 గంటలకు లేచి 9 గంటలకు పడుకోవచ్చు. షట్ అప్ నాన్సెన్స్. ట్రైనింగ్ ముగించుకో, రాత్రి 9 గంటలకు పడుకోవాలన్నాను. ఈయనొక బ్లాక్ కలర్ రాజ్ కపూర్, టాప్ యాంగిల్లో చూస్తే షమ్మి కపూర్, లో యాంగిల్లో శశి కపూర్, రైట్ నుంచి చూడు రిషి కపూర్, ఈయన నుంచుంటే రాజీవ్ కపూర్, హే వంగుంటే అనిల్ కపూర్. ఏది కొంచెం వంగుండి. He looks like Radhir Kapoor. అవును, టోటల్ గా మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? మేము అప్పుడప్పుడు దమ్ము బీర్లు కొడుతూ ఉంటాం. ఆర్మ్స్ చూడండి. నేను అప్పుడప్పుడు బయటకు వెళ్ళొస్తుంటాను, అవన్నీ పట్టించుకోకూడదే. ఏంటి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏంటి మ్యామ్, కీస్ అడుగుతుంటే ఇవ్వకుండా మాటలతో టార్చర్ పెడుతున్నాడు మ్యామ్. టార్చర్ పెడుతున్నాడా? మమ్మల్ని గుద్దేస్తున్నాడు మ్యామ్. గుద్దేస్తావా నువ్వు? ఏమిటి, తాళాల వ్యాపారిలో ఇన్ని తాళాలు ఉన్నాయి? దొంగవా నువ్వు? కాదు మేడం. పక్షవతమా నీకు? కాదు మేడం. ఎందుకు ఇన్ని తాళాలు ఉన్నాయి? ఇదిగో ఇదిగో తీసుకోండి, వెళ్ళి రెడీ అవ్వండి, వెళ్ళండి వెళ్ళండి. మన ఇద్దరు ఒకే మంచం మీద పడుకుందామే. ఎందుకే? అటెన్షన్ అటెన్షన్ గర్ల్స్, ఇది ఎన్సీసీ క్యాంప్ అయినా సరే నా రూల్ మిలిటరీ రూలే. ఎటువంటి తప్పు జరిగినా, ఎవరు తప్పు చేసినా గ్రౌండ్ లో 10 రౌండ్లు పరిగెత్తిస్తాను. ఈ ఎన్సీసీ క్యాంప్ యొక్క 5 పిల్లర్స్ మేవే. మిలిటరీ రూల్ డౌన్ డౌన్, మిలిటరీ రూల్ డౌన్ డౌన్. రోజు ఇదే పెట్టి హింసిస్తోంది. ఏ అజిత, దాన్ని కొంచెం ఆఫ్ చేయి. ఈయన డ్రాయర్ కనిపించట్లేదే. ఎల్లో డ్రాయరేగా? అది వేసుకుంటుంటే చూశాను. మేడం, రాకెట్ ప్రయోగానికి వీలుగా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సౌత్ ఇండియన్ అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపాలని, రక్షణ చర్యలు పెంచాలని సర్క్యులర్ వచ్చింది. నేను ఈ అమ్మాయిలను అడవుల్లోకి పంపడానికి స్పెషల్ ఆర్డర్కి అప్లై చేశాను. క్యాడెట్స్, దిస్ ఇస్ గణపతిరామ్ రేంజర్. మేడం, ఇతని పేరు సూరి, ఫారెస్ట్ గార్డ్. క్యాడెట్స్ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళడానికి నేను ఏర్పాటు చేసిన వ్యక్తి. ఈయన మాకు బాగా తెలుసు సార్. అదే సార్, గర్ల్స్ ఉదయం వచ్చేదారిలో వాళ్ళ గ్రామంలో వాళ్ళ జనంతో పాటు ఆయన ఉండడం చూశారు. వీళ్ళ నవ్వులకి కారణం అదేనా? ఏంటి, పశువులు కాపర్ని తీసుకొచ్చి మనకు ట్రైనర్గా అంటుకడుతున్నాడు. ఇండియా ఇంకా ఏ స్థాయిలో ఉందన్నది ఇతన్ని వీళ్ళ గ్రామాన్ని చూడగానే తెలుసుంటుంది. చదువు సంజయం లేకుండా అడవి మృగాల్లో బ్రతుకుతున్న జనంలో నుంచి ఇతను ఒక్కడే కొంచెం పైకొచ్చాడు. వచ్చిన సీట్తో
కేవలం కాగడాల వెలుతుర్లో చదివి స్థాయికి వచ్చాడు. మనకు దొరికినట్టు వీళ్ళకి సరైన భోజనం కూడా దొరకదు. ఊళ్ళో ఆవులో గేదెలో చనిపోయినప్పుడు వీళ్ళకి అప్పగిస్తే ఆ రోజు వీళ్ళకి పండగే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీలో ఆత్మవిశ్వాసం పెరగడానికి. మనం ఎవరు అన్నా వీళ్ళకి ఎదురొస్తే కాళ్లకున్న చెప్పులు తీసి వాటిని చంకలో పెట్టుకుని నిలబడతారు. ఈరోజు షూస్ యూనిఫామ్ వేసుకుని మనకే ట్రైనర్గా వచ్చాడంటే మీరు ఇతన్ని రోల్ మోడల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రొసీడ్ అవ్వనివ్వండి సార్. అలాగే మేడం, ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకేవైనా లోటుపాట్లు ఉన్నాయనిపిస్తే కాలేజ్ కారిడార్లో ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాను, మీరు లెటర్ రాసి అందులో పడేయచ్చు. మీరు ప్రొసీడ్ అవ్వండి, ఆల్ ది బెస్ట్. రోసా ఉమెన్స్ కాలేజ్ ఎన్సీసీ కండిషన్ సల్యూట్. ఏక్ దైనే దో బాయే, దైనే బాయే ఏక్ చల్. మన దేశం భారతదేశం, మన దేశాన్ని దేశ భద్రతని సంరక్షించుకుంటాం. ప్రాణాలు అర్పించైనా సరే మన దేశాన్ని కాపాడుకుంటాం. పరేడ్ లో చిక్కెట్ తినేందుకు సీనియర్ సార్జెంట్ ఆఫీసర్ కల్పనకి పనిష్మెంట్ డక్ వాక్ 3 రౌండ్లు, 4 రౌండ్లు, 5 రౌండ్లు. పరేడ్ లో అనవసరంగా నవ్వినందుకు సార్జెంట్ అజిత, సార్జెంట్ సుశీలాకి తలా 3 రౌండ్లు. పనిష్మెంట్ ని తిరస్కరించినందుకు సార్జెంట్ సుశీలాకి 4 రౌండ్లు. యూనిఫామ్ షర్ట్ కి బటన్ పెట్టుకున్నందువల్ల సార్జెంట్ తులసికి 5 రౌండ్లు. నేమ్ బ్యాచ్ తలకిందులుగా పెట్టుకున్నందుకు క్యారెడ్ అండర్ ఆఫీసర్ జెన్నిఫర్ కి 5 రౌండ్లు. 6 రౌండ్లు. బాయ్ చలిగా బాయ్ బట్ మంచి సార్. కూర్చో, నేను గ్రౌండ్ లోనే మీకు ట్రైనర్ ని, మిగతా చోట్ల ఫ్రెండ్స్ గానే ఉందాం. ఉదయాన్నే మినపగారు మంచిది, తినండి. అయ్యో, వీణ్ణి చూస్తేనే నాకు వాంతి వస్తున్నట్టుగా ఉంది. మినపగార మంచిదంట. సజెషన్ బాక్స్ లో ఖచ్చితంగా మనం లెటర్ వేయాలి. ఏం రాద్దాం అందులో? మనకి ట్రైనర్ వద్దు, ఇక్కడ ఎవరికి తెలుగు రాయడవచ్చు? ఎందుకంటే యూసి, నేను ప్రీకేజీ నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను, తెలుగు రాయడం చదవటం నాకు రాదు. అజితకు తెలుగు బాగా వచ్చు కదా, తను 10th వరకు తెలుగు మీడియంలోనే కదా చదివింది. ఇదిగో రాయ్. మాకు ట్రైనర్గా ఉండడానికి సూరికి అర్హత లేదని మాకు అనిపిస్తోంది. అర్హత లేదని ఎలా చెప్పగలమే? వాడు మనల్ని ట్రైన్ చేయకూడదు, ఎందుకంటే నాకు తెలిసే భారతీయ సంస్కృతి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని మన పెద్దలు చెప్పారు. మొదటి రోజే ఎంత అసహ్యం కలిగింది, అందరికీ అంతే కదా. వీడ మనల్ని ట్రైన్ చేసేది. మన ప్రభుత్వం కూడా బీసీ వాళ్ళకే ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది, వీళ్ళందరినీ ఎలాగైనా అణచాలి. ఓకే, సూరిని మార్చండి, అతనికి బదులుగా వేరే ఒక అతన్ని ట్రైనర్గా నియమించండి. వేద్దామా? నిజంగా వేసేద్దామా? చూడు సూరి, ఇంకోసారి ఇలాంటి లాటరీ బాక్సులో కనిపించిందంటే దాని ఆధారంతో నిన్ను ఏమైనా చేయగలను. ఆ తర్వాత నువ్వు ఈ గవర్నమెంట్ టోపీ బెల్ట్ ఏమీ పెట్టుకోలేవు. మీరు తెలుసుకోండి, ఇలాంటి గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు అడవి మృగాల్లాగే ప్రవర్తిస్తారు. నువ్వు కాసేపు బయటండు. సూరి, వెళ్ళేటప్పుడు షుగర్లెస్ కాఫీ ఒకటి చెప్పాడు. ఓకే సార్. కూర్చోండి. మీరు కొంచెం మంచిది. మాకు అదే అనిపిస్తోంది సార్. ఈ అడవి గురించి తెలుసుకోవాలంటే మాలాంటి ఆఫీసర్స్ కూడా అంతగా తెలియదు, కానీ వీళ్ళకి మాత్రం కొట్టిన పిండి. గర్ల్స్, ఇవాళ సాయంత్రంలోగా ఎన్ని సీమ తుమ్మ చెట్లు నరకగలమో అన్ని నరికేయాలి, అదే ఇవాళ మీ ట్రైనింగ్. తుప్పాకులతో ట్రైనింగ్ ఇస్తారనుకుంటే కత్తులిచ్చారే. ఇవన్నీ మనకెవరికీ తెలియకుండా మన దేశంలో పథకం ప్రకారం చల్లిన విదేశపు విత్తనాలు.
ఇవి మన దేశాన్ని భూమిని పాడు చేస్తున్నాయి. వీటిని నాశనం చేయడం చాలా కష్టం, కానీ చేసి తీరాలి. మేము అసలు ఎన్సీసీ క్యాంప్ వచ్చామా, లేక కలుపు తీయడం, నాట్లు నాటడం, ఇలా విత్తనాలు చల్లడానికి వచ్చామా? దేశాన్ని కాపాడతామని ప్రమాణం చేశారుగా మీరంతా. చేశాం సార్. ఇది వ్యవసాయ దేశం, వ్యవసాయాన్ని రైతుల్ని పట్టించుకోకుండా దేశాన్ని సస్యశ్యామలం చేయలేం. అందుకు విత్తనాల గురించి తెలుసుకుని మేమే చేయబోతాం. గుడ్లు పెట్టలేని పెట్టకోడి, పిల్లల్ని పొదగలేని కోడిగుడ్లు అన్నట్టుగా మొలకెత్తే అవకాశమే లేని చచ్చు విత్తనాల్ని మాత్రమే మన భూమి మీద చల్లితే మన దేశం గొడ్రాల దేశం అవదా? మన మాతృదేశం గొడ్రాలైతే మన కన్నతల్లి గొడ్రాలైనట్టే. అధిక దిగుబడి కోసం మన భూముల్లో రసాయన పెరువులు వేసి పురుగుల మందు చల్లి చల్లి మన పొలాలన్నీ వ్యాధి సోకిన పొలాలయ్యాయి. మన పంటలకు చీడ పడితే అది మనకి పట్టినట్టు కాదా? మన దేశానికి పట్టిన చీడను తొలగించడం కోసం నేను నా ప్రాణాలనే అర్పిస్తాను. నరకండి. సార్, సార్, అజిత ముళ్ళల్లో చిక్కుకుంది సార్. మహి, వాచ్మెన్ జానీకి తెలియకుండానే కదా లోపలికి వచ్చావు. ఇప్పుడు హాస్టల్ రూమ్ కి కదా వస్తావు, ఇవాళ క్లాస్ రూమ్ కి వచ్చావేంటి? ఏ రూమ్ అయితే మనకేంటి, అన్ని రూములు మనకి బెడ్రూమే కదా. ఆ రోజు కూడా బాత్రూమ్ లో నాకు తెలియకుండా హాస్టల్ లో ఒక మగాడా. ఆ జానీ ఒక తింగరుడు. ఏంటి జానీ తింగరుడా? చెప్పేది డ్రెస్ ఏంటి ఊరి పాపాత్మడా. ఏంటి చంటిపిల్లోడు ఏడుపులా ఉంది ఇంత ఇన్స్టెంట్ గా, ఇంత క్విక్ గా ఒక మగ బిడ్డనిచ్చావు. థ్యాంక్స్ మహి. అంతలోనే పుట్టేశాడా? ఏంటి కొరియర్ సర్వీస్ లో పార్సిల్ వచ్చినట్టు చెప్పుకుంటారు? ఆహా, మిమిక్రీ ఎంత రియలిస్టిక్ గా చేస్తున్నారయ్యా ఈ అల్లరి మూక. పొలిటికల్ ఎకానమీ. పూర్వం సమాజానికి ఏర్పడ్డ అవసరాన్ని బట్టి ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను ఇచ్చి వేరే వస్తువులను తీసుకునేవారు. కమోడిటీ టు కమోడిటీ అంటే ఉప్పిచ్చి పంచదార తీసుకునేవారు, అలాగే మిరపకాయలిచ్చి వాళ్ళకు కావాల్సిన బియ్యం పప్పులు తీసుకునేవారు. ఈ ఎక్స్చేంజ్ కష్టంగా ఉండడం వల్ల మధ్యలో వచ్చిందే డబ్బు. ఆ తర్వాత సరుకు ఇచ్చి డబ్బులు తీసుకునేవారు. అవసరమైతే అంతే విలువన్న డబ్బులిచ్చి సరుకులు తీసుకునేవారు. కమోడిటీ టు మనీ టు కమోడిటీ. ఇలా ప్రజల అవసరాల నిమిత్తమే ఈ మార్పిడి జరిగింది. కానీ డబ్బు ముఖ్యత్వం పెరిగి ఆ తర్వాత డబ్బిచ్చి సరుకులు కొని దాచేసుకునేవారు. ఆ తర్వాత డిమాండ్ పెరగగానే సరుకులమ్మి ఎక్కువ డబ్బు సంపాదించేవారు. మనీ టు కమోడిటీ టు మనీ. ఇక్కడే ఎక్కువ డబ్బు అంటే సర్ప్లస్ మనీ మన సమాజాన్ని పట్టిపీడించడం మొదలైంది. ఇక్కడి నుంచే తరతరాలుగా శ్రమపడే వాళ్ళ దగ్గర నుంచి అంతా శ్రమ పడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరింది. అదేలా సార్, మా నాన్న పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన పెట్టుబడి పెట్టకపోతే ఏ శ్రామికుడికి ఇంత తిండి దొరకదు. కష్టపడకపోతే ఏది తయారవ్వదు. ఈ బల్ల కష్టపడడం వల్లే తయారైంది. ఈ చాక్ పీస్ కష్టపడడం వల్లే తయారైంది. ఈ బల్లలోంచి కష్టాన్ని మైనస్ చేస్తే ఒట్టి కొయ్యే మిగులుతుంది. ఈ చాక్ పీసులోంచి కష్టాన్ని మైనస్ చేస్తే ఒట్టి సున్న పౌడరే మిగులుతుంది. ఈ బిల్డింగ్లోంచి కష్టాన్ని మైనస్ చేస్తే ఒట్టి ఇటుకలు సిమెంటే మిగులుతాయి. ఆ ఇటుకల్లోంచి కష్టాన్ని మైనస్ చేస్తే ఒట్టి బంకమట్టే మిగులుతుంది. ఇలా ఈ ప్రపంచమంతా కష్టం వల్లే మారింది. కానీ రక్తాన్ని చిందించి చెమటోడ్చి కన్నీరు కార్చి కష్టపడే శ్రామికుడికేం దొరకకుండా కష్టపడకుండా సర్వసుఖాలు అనుభవించే వాళ్ళ దగ్గరికి మాత్రమే ఈ డబ్బు సుఖాలు ఎలా వెళ్ళిచేరాయి? ఇవన్నీ మనం కనుక్కోవద్దా? ఇలాంటివి నిర్మూలించొద్దా? అందుకు మీరు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలి. పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలంతా దీనికోసమే ప్రయత్నించారు. ఆడమ్ స్మిత్, రికార్డో, తర్వాత దీని గురించి కార్ల్ మార్క్స్ వీళ్ళందరికీ తెలియజేశారు. మాకెందుకు సార్ ఆడమ్ స్మిత్, రికార్డో, కార్ల్ మార్క్స్, పొలిటికల్ ఎకానమీ, ఇవన్నీ ఎన్సీసీకి కావాల్సింది నేర్పండి సార్. ఈ దేశాన్ని కాపాడడానికి ఏం కావాలో అవి చెప్పండి. కేవలం తుపాకులు పట్టుకుని యుద్ధ తంత్రాలు తెలుసుకోవడం వల్ల ఏ దేశాన్ని కాపాడడం కుదరదు. దేశం అంటే మట్టి కాదోయ్ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోకుండా మన సంస్కృతిని, భాషని, జాతిని దేన్ని కాపాడలేము. రాజకీయాలు మాకు అనవసరం. ఇవన్నీ స్టేజ్ మీద మాట్లాడండి, క్లాస్ రూమ్ లో కాదు. పదండి. మీరు రావట్లేదా? ఆయన కరెక్ట్ గానే చెప్తున్నారు, మేము రావట్లేదు. గర్ల్స్ ప్లీజ్, నేను చెప్పేది కొంచెం వినండి. కల్పన, ఏమయ్యా వీళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ నేర్పించమంటే మెంటల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నా? లెక్కల్లో నీకు ఎన్ని మార్కులయ్యా? 80 సార్. నీకమ్మా? 91 సార్. 89 సార్. సైన్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయి? 73 సార్. సార్ నాకు 86 సార్.
వీళ్ళు నీకంటే అంతస్తులను గొప్పవాళ్ళు. వీళ్లకు నువ్వు గురువు అవుదామని కలలు గనుకో, వీళ్ళు నిన్ను అసలు మనిషిగానే జమకట్టడం లేదు. నమస్కారమయ్యా, పనసపండు అరటిగల అన్నీ తీసుకొచ్చామయ్యా. సారీ సార్. ఇలాంటివన్నీ వారం వారం తెచ్చిస్తూ ఉంటారు. బయలుదేరండి బయలుదేరండి. వీళ్ళందరూ సూర్యకి చుట్టాలు పక్కాలును. పనస్తునలు తింటారా? సూరి సార్, ఇదిగో ఈ షూస్ తీసుకెళ్ళి చెప్పులు కుట్టేవాడికిచ్చి పాలిష్ చేసి తీసుకురా. అలాగే సార్. వెళ్ళు. ఏయ్, దగ్గరుండి పాలిష్ చేయించు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. గర్ల్స్, యూనిఫామ్ మార్చుకొని గ్రౌండ్కి వెళ్ళండి. నేను ఇంకో 30 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే, కమ్ ఆన్ క్విక్. మంచు బాగా ఎక్కువగా ఉంది, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అందరూ మెల్లిగా పరిగెట్టండి. కమ్ ఆన్. బేస్ లెవెల్కి కాడు లేవాలి. ఓకే, ఎవరుకోండి. ఇలాగైనా పట్టుకునేది. బుల్లెట్ బయటకు వెళ్ళేటప్పుడు రీకాయిల్ వెలాసిటీతో రైఫిల్ బట్ భుజానికి తగిలిందంటే ఎముకలు విరిగే అవకాశం ఉంది. కమాన్ పాయింట్ చే, షోల్డర్కి అదివి పట్టుకో. ఎయిమ్, బాగా షోల్డర్కి అదివి పట్టుకోమ. అదే, షోల్డర్కి బాగా అదివి పట్టుకో. అజిత, నీకు ప్రత్యేకంగా చెప్పాలా, రైఫిల్ బట్ని షోల్డర్కి బాగా అదివి పట్టుకో. ఇలాగేనా సార్? ఇంకా ఇంకా అదివి పట్టుకో. ఇలాగా చిన్ డౌన్. ఎయిమ్, గర్ల్స్, జీప్ లో నా పిస్టల్ ఉండాలి, ఎవరైనా చూసారా? లేదు. మీరు? లేదు సార్. ఏం సూరి? సార్. ఎలా షూట్ చేస్తున్నారు? బాగా షూట్ చేస్తున్నారు సార్. ఏంటి వెతుకుతున్నా? పిస్టల్ పోగొట్టుకుని వెతుకుతున్నారు సార్. పిస్టల్ కనపడటం లేదా? లోడెడా?
అవును సార్. ఏంటయ్యా చిల్లర పడేసుకుని వెతుకుతున్నట్టు చెప్తున్నావు? అందులో 6 బుల్లెట్లున్నాయి. అది ఎవరికైనా దొరికిందంటే 6 చంపి పారేయచ్చు. సార్ సార్ సార్, ప్రతి విషయానికి ఎందుకలా టెన్షన్ అవుతారు? చిన్న విషయానికి కూడా సీరియస్ అయిపోతున్నారు. ఆయన వెతకరేమండి, ఎక్కడికి పోతుంది? మీకు తెలియదు మేడం, 2,000 హెక్టార్ల అడవికి ఇతనే బాధ్యుడు. అసలే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని ఏ ఆఫీసర్ కి తుపాకీ అలాట్ చేయట్లేదు. నేనే రికమెండ్ చేసి సంతకం పెట్టి మరీ ఇతనికి తుపాకీ ఇప్పించాను. మీరంతా ఇక్కడే కదా ఉన్నారు, ఎవరైనా చూసారా? అయ్యో నేను చూడలేదు. మిస్ అయ్యే అవకాశం లేదు సార్, నేను ఇంటికి వెళ్ళి చూస్తాను. గర్ల్స్ మీలో కొందరు వెళ్ళి హెల్ప్ చేయండి, వెళ్ళండి. నీకు 2 టైం ఇస్తున్నాను, ఈ లోపు తుపాకీ దొరకపోతే సస్పెండ్ చేస్తాను. ఆ తర్వాత కూడా దొరకపోతే తీవ్రవాదుల కమాండర్ని డిస్మిస్ చేస్తాను. మొత్తం శాలరీ పుస్తకాలకే ఖర్చు పెట్టేస్తున్నాడు సార్. సార్, ఈ బుక్ బాగుంటుందా? అజిత చదవాలంటుంది. వెన్నెల రాత్రులు దస్తావేజ్కి రాసింది, ప్రపంచాన్ని ఉర్రూతులుగించిన ప్రేమ కథ. సార్, మేము ఇంకా చిన్న పిల్లలం, మమ్మల్ని ఉర్రూతులుగించేలా ఎలాంటి బుక్ లేదా సార్? ఎందుకు లేదు? ఆ 3 షెల్ఫ్లో చూడు, ఝాన్సీ రాణి జీవిత చరిత్ర ఉంది, చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. సార్, నాకు చిన్న డౌట్స్. నిజంగానే మీకు పిస్టల్ ఉందా? సుశీల, ఊరుకోవే. గర్ల్స్ టైం అయింది, మీరు వెళ్ళండి, నేను వెతుక్కుంటాను. అజిత, నువ్వు పిస్టల్ ఇచ్చావో మనందరం ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. నేను చేసిన తప్పుకి మీరెందుకు ఇరుక్కోవడం? రేపు ఉదయం మొదటి పనిగా పెరేడ్లో గణపతిరామ్ గారిని కలిసి పిస్టల్ ఇచ్చి నిజం చెప్పి క్షమాపణ అడుగుతాను. అజిత రేపు మార్నింగ్ రేంజర్కి పిస్టల్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఆలోగా మన విక్టోరియా మేడంకి సూరి మన దగ్గర తప్పుగా ప్రవర్తించడని చెప్పి ఇరికించాలి. అందుకు మన నలుగురిలో ఎవరో ఒకరు నూట్గా వెళ్ళాలి. ఓకే, నగ్నంగా వెళ్ళడానికి నేను రెడీయే. నగ్నంగానా? రాత్రి 12 కాలేజ్ మొత్తం నేను న్యూడ్గా తిరుగుతానే. న్యూడ్ అంటే డ్రాయర్ కూడా లేకుండా. ఇదేం నాకు పెద్ద మ్యాటర్ కాదే, కాలేజీలో ఎన్నిసార్లు ఇలాంటి పంద్యాలు కాచి నేను గెలిచాను. అలాగే తెల్లారేంత వరకు నేను తిరుగుతాను. ఒంటి మీద నూరు పోక్ కూడా లేకుండానా? ఏంటి వీళ్ళు ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు? ఏం చేయాలి ఇప్పుడు? నైట్ 12 విక్టోరియా మేడం రౌండ్స్ కొస్తుంది కదా, ఆ టైంకి నువ్వు సూర్యని రమ్మనాలి. అయితే సూర్యకి ఫోన్ చేయి. హలో సార్, నేను కల్పనని మాట్లాడుతున్నాను సార్. చెప్పు కల్పన, ఏంటి ఈ టైంలో? కనిపించకుండా పోయిన మీ పిస్టల్ని నేనే తీసాను సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను వెంటనే వస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఎవరికి తెలియకూడదు, విక్టోరియా మేడంకి తెలిస్తే నన్ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేసేస్తారు. అందుకని ఈరోజు నైట్ 12 అందరూ నిద్రపోయాక మీరు హాస్టల్కి రండి సార్. సరే, వస్తాను. అయ్యో, 12 మేల్కొని ఉండాలి, అలాగా నిద్రపోతే. నిద్రపోకూడదు, నిద్రపోకూడదు. నిద్రపోయామంటే కళ్ళు దీంతో పొడి చేస్తాను. మేల్కోనుండు, మేల్కోనుండు, మేల్కోను.
వీడు ఇలా వెళ్తున్నాడు, మేడం అలా వస్తుంది. ఇరికించడానికి ఇదే కరెక్ట్ టైం. మేడం చూస్తుండగానే తనకి ముసిగేయాలి. ఓకే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు మేడం, అది వాట్స్ హ్యాపెనింగ్ హియర్. సూర్య మేడం మమ్మల్ని ట్రక్కింగ్ కి తీసుకువెళ్ళాలంటే రాత్రి 12 నీయుడుగా రమ్మన్నారు మేడం. వాట్? అట్లాగా ఉందా? ఆడపిల్లలేగా మీరు? రూమ్కి వెళ్ళండి. గెట్ లాస్ట్ చేసాయి. హే, నీ వల్ల నా పరువు పోయేలా ఉంది. నేను రాత్రి హాస్టల్లో జొరబడి జెనిఫర్తో అసభ్యంగా ప్రవర్తించావట. ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ వచ్చారు, చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలను? కనిపించకుండా పోయిన పిస్టల్ ఇక్కడుందని మీకు చెప్పడానికి భయపడి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఎవరు చేశారా ఫోన్? కల్పన సార్. అయ్యయ్యో, నేను ఫోన్ చేయలేదు. కల్పన, నిజం చెప్పు. జీసస్ మీద ఒట్టు నేను ఫోన్ చేయలేదు మ్యామ్. ఏంటండి మాట్లాడుతుంటే కొడత? నీతో ఏంట్రా మాటలు? మాద పిచ్చ నా కొడక. హలో, నీ చెప్పులు మెప్పినోడు నువ్వు? నీ చెప్పేది వేయ్. నిన్న వాడు ట్రైనర్ గా పెట్టింది. ఏమండి నీ చెప్పేది వినండి. ఏంట్రా వినేది? కొట్టకండి. నేను చెప్పేది నిజమండి. నా మాట వినండి. సార్ వెళ్ళండి సార్, చూస్తా ఉంచండి. సార్ చెప్పండి సార్, నేను చూసుకుంటాను. మాట నేనే తప్పు చేయలేదు. అరే అరే వదలండి అయ్యా, వదలండి. ఏంటి రొమాన్సా? మర్యాదగా మేము చెప్పినట్టు వినో, లేదంటే టాయిలెట్ లలో మీ ఇద్దరి గురించి తప్పుడు రాతలు రాస్తాం, బూతు బొమ్మలు గీస్తాం. ఓకే ఓకే, తనేది చెప్పదు, ఎవరిని ఇరికించదు, కాంప్రమైజే కదా. ఏమిటి సార్ మీరు చేస్తున్నది? మా క్యాంపస్ లో జొరబడి మా ఆఫీసర్ మీద చేయి చేసుకుంటారా? మేడం మీరే చెప్పండి, సూరికి ఏం పనిష్మెంట్ ఇద్దాం? ఇంకా పనిష్మెంట్ ఏమిటి సార్? ఇలాంటి పెద్ద విషయం అయితే మా పాత కోచ్ ఒక రోజంతా టాయిలెట్ క్లీన్ చేయమని పనిష్ చేస్తారు సార్. షట్ అప్. లేదు మేడం, వీళ్ళు చెప్పేది కరెక్టే. సూరి, ఇవాళ ఒక్కరోజు నువ్వు టాయిలెట్లు క్లీన్ చేసి ఈ స్టూడెంట్స్ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఓకే సార్. హే, కావాలంటే మీ చెల్లెలు తీసుకెళ్ళు. గెట్ అవుట్. మీకు ప్రత్యేకంగా చెప్పాలి, వెళ్ళండి. ఇంకా చూస్తే నొచ్చినారా? వెళ్ళండి వెళ్ళండి గర్ల్స్. సార్, ఇంత దారుణమైన పనిష్మెంట్ ఇచ్చి అతని మనసు ఎందుకు సార్ గాయపరిచారు? అరే మీరొకరు మేడం, ఇలాంటి వాడికి వాడేం బాధపడ్డు. పనులు మామూలే మేడం. నమస్తే జానీ, ఎలా ఉన్నావు? షడ్డుకులు, నేను బాగున్నానయ్యా, మీరంతా ఎలా ఉన్నారు? సూరి పాఠం చెప్తుంటే చూడాలని చాలా రోజుల నుంచి ఆశ. అవునయ్యా, చాటుగా చూసి వెళ్దామని వచ్చామయ్యా. ఎందుకు చాటుగా చూడటం? బాగా స్ట్రైట్ గా చేరేసుకుని కూర్చొని సినిమా చూసినట్టు చూడండి. తా రండి. రే సూరి, నువ్వేంటి మరుగుదొడ్లు క్లీన్ చేస్తున్నావు? హలో జానీ. రేంజరే, ఈయన ఎలక్ట్రిక్స్ క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇచ్చారు, మూసుకో. అందుకు వాడెందుకు కడగడం? మేమే కడుగుతాం. అందుకటయ్యా మనం వచ్చింది. ఏంటమ్మా పెద్ద శిక్ష? ఏం శిక్ష? నువ్వు ఆపరా. చెప్పులు కుట్టేవాడు చెప్పులే కుట్టాలా? బట్టలు ఉతికేవాడు బట్టలే ఉతకాలా? మంగళ పని చేసేవాడు మంగళ పనే చేయాలా? ఎవడు పెద్ద అధికారి కాకూడదా? నాకు తెలియగడుగుతాను, మీరందరూ వీడి దగ్గరికి ట్రైనింగ్ కోసం వచ్చారా, లేక వీడికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారా? జానీ, ఇవన్నీ నాకు తెలియవనుకున్నావా ఏంటి? నాకు సంబంధించినంత వరకు బాత్రూమ్ కూడా క్లాస్ రూమే. ఇంకా ఎందుకరా ఇక్కడ ఉన్నారు? చాటుగా ఉండి మీరందరూ చూడాలని ఆశపడ్డారే, చూశారుగా. ఇక నైనా పండే వాటిల్ని వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం మానేసి నీ పెళ్ళం బిడ్డల్ని కాపాడుకుంటరా. పదండి పదండి. ఒక మూట తేయాకు కోస్తే కూల్ ఎంత? 1 కిలో టీ పొడి రేట్ ఎంత? పిల్లలు, ఇవన్నీ రాసి పెట్టాకే నిద్రపోవాలి, సరేనా? అజితా, ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచేసా. నడిచా? 6 కిలోమీటర్ల దూరం ఇంత రాత్రి వేళ? పిచ్చా నీకు? చదువుకున్నామేవేగా. సరే చెప్పు. మీ పిస్టల్ని నేనే తీశాను.
పద. నేనప్పుడే ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు మనం తప్పు చేసి ఆ తప్పుని ఇతరుల మీదకి నెట్టకూడదు. నేను మీతో చాలా మాట్లాడాలి, ఎన్నో విషయాలు అడగాలి. మెట్లు జాగ్రత్తగా. ఇక్కడే మీతో పాటే ఉండాలనిపిస్తోంది. అనిపిస్తుంది, కానీ మాతో ఉండలేం. మేడం తప్పుగా అనుకోకండి, అజితే ఏదో సరదాకి పిస్టల్ తీసి పెట్టుకుంది. మేడం తను చేసింది తప్పని తెలుసుకుంది, అందువల్ల ఇక తన్ని పనిష్ చేయకండి. ఈ ఒక్క తప్పు మాత్రమేనా? నైట్ మిమ్మల్ని రమ్మని ఫోన్ చేసి ఆ తర్వాత ఎంత గొడవైందో తెలుసుగా, అన్నిటికీ కారణం ఇది ఒక్కతే. అయ్యయ్యో, అది నేను చేయలేదు మేడం, కల్పనే ఫోన్ చేసింది. చూడు కల్పన, ఆల్రెడీ నీ మీద నాకు అనుమానం వచ్చింది. నిజం చెప్పు, ఫోన్ చేసింది నువ్వేగా? అవును మ్యామ్. ఆయన క్షమాపణ అడుగు. మేడం అదేం వద్దు మేడం. మేడం దొరసి చెప్పండి మేడం. ఈ ఐదుగురిని ఫారెస్ట్ లోకి తీసుకెళ్ళడానికి సెలెక్ట్ చేశాను మేడం. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఈ ఐదుగురు అమ్మాయిలకు బదులుగా వేరే ఐదుగురు అమ్మాయిలు నన్ను సెలెక్ట్ చేసి పెట్టమంటారా? ఏంటి మేడం మీరే ఇలా మాట్లాడుతున్నారు? వచ్చిన 35 మందిలో ఈ ఐదుగురే సరిగ్గా కోఆపరేట్ చేయలేదు. వీళ్ళకే ఎక్కువ ట్రైనింగ్ అవసరం. నేను వీళ్ళనే తీసుకెళ్తాను మేడం. మేడం ఆ లిస్ట్ చదవండి. సీనియర్ అండర్ ఆఫీసర్ కల్పన, కేడెట్ అండర్ ఆఫీసర్ జెనిఫర్, సార్జెంట్ తులసి, సుశీల, హజిత. అడవిలోకి వెళ్లే వాళ్ళు సేఫ్టీ కోసం ఏమేమి తీసుకెళ్లాలో ఫారెస్ట్ గార్డ్ సూరి చెప్తాడు. ప్రతి ఒక్కరూ ఒక బెడ్షీట్, ట్రెక్కింగ్ షూస్, చలిని తట్టుకునే విధంగా ఒక జర్కిన్ తీసుకోండి. అడవిలో ఇప్పుడు బాగా వర్షం కురవడం వల్ల జలగలు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ప్రతి ఒక్కరూ ఒక నస్యం డబ్బా తీసుకోండి. తర్వాత మనిషికి 2 అగ్గిపెట్టెలు, 4 క్యాండిల్స్, 1 బాటిల్ నూనె, 1 ప్యాకెట్ ఉప్పు. ఊరగాయ పెడతారు. ఈ ఎన్సీసీ క్యాంప్ ట్రైనింగ్ ఇవాటితో ముగిసింది. డిస్పర్స్. ఏంటే? ఏం లేదు, తెలుగులో లెటర్ రాయాలి. ఎవరికి రాయాలే? మన రేంజర్ గణపతిరామ్ గారికి. సూరితో అడవిలోకి వెళ్లడం మాకెవ్వరికీ కొంచెం కూడా ఇష్టం లేదు. సూరి కావాలనే బలవంతంగా తీసుకువెళ్తున్నాడు. ఏదైనా సమస్య రావచ్చే. ఏదో ఒకరోజు తమాషాకి కదే, అప్పుడే ఎన్ని సంవత్సరాలైనా మనల్ని మర్చిపోలేరు. ఇందులో ఏదో దురాలోచన ఉంది. ఈ ప్రయాణంలో మేం మా ప్రాణాల్ని కోల్పోయినా, లేక మేము మా శీలాల్ని కోల్పోయినా. ఏ శీలమంటే ఏంటి? అందుకు సూరీదే బాధ్యత అవుతుంది. వద్దే, నేను రాయనంతే. లేదంటే ఇంగ్లీష్లో మేము ఇంతకంటే పచ్చిపచ్చిగా రాసేస్తాం, అది ఇంకా డేంజర్. రాయ్. ఒకవేళ మేము ప్రాణాలతో తిరిగి రాకపోతే డాష్ 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 ఇట్లు బాధలు పడబోయే అమ్మాయిలు కన్నీటితో. అందరూ సంతకాలు చేయండి. ఇటివో. ఏ, అజిత దగ్గర కూడా సంతకం తీసుకోండి. అందరూ వినండి, ప్లాన్ ఇదే. ఈ రోజు సాయంత్రం కల్లా మనం రాకపోతే ప్రాబ్లం అవుతుంది, కానీ మనం రాకూడదు. మరెందుకే వెళ్ళడం? వాడికి ఏ అమ్మాయిల్ని ట్రైనింగ్కి తీసుకెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళని తీసుకెళ్ళానని ఏడవాలి. ఇదొకటి. ఏ, టేప్ రికార్డర్ ఎందుకే? మనం ట్రైనింగ్ వెళ్ళడం లేదే, పిక్నిక్ వెళ్తున్నాం. సూరీ సార్, దీని మీద ఒక సంతకం. ఐదుగురు విద్యార్థినులతో చేసే ఈ అడవి ప్రయాణంలో వాళ్ళకేం జరిగినా నాదే బాధ్యత. సరే సార్, మీరు సాక్షి సంతకం పెట్టండి. డెఫినెట్లీ, అమ్మాయిల విషయంలో సూర్యుని నమ్మకపోతే ఇంకెవరిని నమ్మగలం?
సూరీ సార్, ఐబి రిపోర్ట్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్, అడవిలో పొలలు ఎరుకునే వాళ్ళని కూడా బయటికి పంపించేస్తున్నాం. అయినా నిన్ను మాత్రం ఇవాళ లోపలికి పంపిస్తున్నాం. సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి ఇక్కడ ఉండాలి. ఓకే సార్. సార్, మీ పిస్టల్ని జాగ్రత్తగా దాచుకోండి సార్. ఏంటి సార్, బండి మూలుగుతుంది? గేర్ మార్చండి సార్. కల్పన, నువ్వు మార్చేకి. నమస్తే సార్. నమస్కారం. గర్ల్స్, చెక్ పోస్ట్ లో ఒక ఎంట్రీ వేసొస్తాను. బంక్ లో మేము కూడా ఒక ఎంట్రీ వేసుకొస్తాం సార్. హలో, ఆ కాండం ఇవ్వండి. కాండమా? కాండం ఎందుకే? అడవుల అవసరానికి పనికొస్తుంది. అయితే నాకు ఒకటి, అయితే నేను ఒకటి తీసుకుంటాను. నా సర్వీస్ లో ఇలాంటి ఛాన్స్ దొరకలేదు. నీకు దొరికింది. ఒక్కొక్క పిల్ల లడ్డూలా ఉంది. తులసి, బండి ఆపు. మమ్మల్ని పరిగెత్తించారు కదా, ఇప్పుడు పరిగెత్తండి. స్టాప్, బ్రేక్ వే. సార్, భయపడకండి సార్. చెప్పింది మన స్టీరింగ్ కంట్రోల్. భయపడకండి, భయపడకండి. స్టీరింగ్ లెఫ్ట్కి తిప్పు, లెఫ్ట్కి తిప్పు. ఏ బ్రేక్ వేయద్దు, బండి పడిపోతుంది. క్లచ్ నొక్కి గేర్ మార్చు. స్టీరింగ్ నా చేతికి ఇచ్చి ఒక్కొక్కరు కిందకి దూకేయండి. ఏ ఇంజిన్ ఆఫ్ చేయొద్దు, అలా చేస్తే బ్రేక్ పడదు. జాగ్రత్త, బ్రేక్ నొక్కు, బ్రేక్ నొక్కు. జాగ్రత్త, గట్టిగా పట్టుకోండి. బ్రేక్, బ్రేక్, బ్రేక్. బండి ఆగిపోయింది, భయపడకండి. ఎవరు కదలకుండా కూర్చోండి. టెన్షన్ అవ్వకండి, భయపడకండి. బండి పడిపోయేలోగా మీ వస్తువులన్నీ తీసుకోండి. త్వరగా, త్వరగా, బండికి త్వరగా నుంచోండి. త్వరగా, త్వరగా తీయండి. కమ్ ఆన్, ఫాస్ట్. మీ డ్రైవర్స్ తీసుకోండి. ఏమైంది? సార్, సారీ. పైకెక్కి అంత ఈజీగా వెళ్ళలేము. 3 కొండలు ఎక్కి దిగే వెళ్ళాలి. ఆగకుండా రెస్ట్ తీసుకోకుండా వెళ్తే ఇవాళ సాయంత్రంలోగా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. తులసి, సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేవే. రిజర్వ్ ఫారెస్ట్ లో సిగ్నల్స్ కట్ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళేది ఇంతవరకు మనుషులు ఎవ్వరూ వెళ్ళని అడవి దారి. గర్ల్స్, ఇవి చిరుతపులి కాలి ముద్రలు. ఇప్పుడే నీళ్లు తాగి వెళ్ళింది. అది పక్కనే ఎక్కడో ఉండుండాలి. చూడండి, మీలో ఏ ఒక్కరు మిస్ అయినా కూడా కాలి ముద్రల్ని ఫాలో అవ్వాలి. కానీ ఎలుగుబంటి కాలి ముద్రలు, మనుషుల కాలి ముద్రలు ఒకేలా ఉంటాయి. కేర్ఫుల్ గా ఉండండి. ఏ రండే, చిరుతపులి ఎక్కడుందో చూద్దాం. ఏ జెనిఫర్, అటు వెళ్ళొద్దు. నా మాట వినండి, తిరిగి వచ్చేయండి. మనం చీకటి పడేలోగా వెళ్ళిపోవాలి. జెనిఫర్, సుశీల బర్త్డే పార్టీకి ఇదే సూపర్ ప్లేస్. తుప్పాకి పిల్లే సూదంటు కళ్ళే లోకమున్నది నీకేలే. రిపింక లోకం ఏమైతే నీకేం, వీరంగం చేద్దామే వాలే. ఆకాశం వంగేలా ఇవాగు పొంగేలా పాడాలే కోయలా. హ్యాపీ బర్త్డే చా 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 కమ్ ఆన్ నౌ యు బ్రింగ్ యు బ్రింగ్ యు మోర్ స్టార్లైట్.
మాత్రం కాదులే లే, కుంఫు ఫైట్ నేర్చుకోవాలే లే, చీర కట్టు మాత్రం కాదులే లే, జీ కొట్టేస్తే దీపం కావాలే లే. సుశీల అటు వెళ్ళొద్దు, నా మాట విను, వెళ్ళొద్దు. ఈ ప్రదేశంలో లక్షల కొద్ది జలగలు, ప్రమాదకరమైన విష పురుగులు ఉంటాయి. విష పురుగులు కరిస్తే ప్రాణాలు పోతాయి. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, డ్రెస్సులు మార్చుకొని వచ్చేయండి. ఏయ్, మొత్తం చూసేశాడా? ఇక మనం స్పీడ్గా వెళ్ళాలి, అప్పుడే సేఫ్. త్వరగా రండి. అడవి గురించి బాగా తెలిసిన అడవి మనిషి కదా మీరు. గంజాయి చెట్లు ఎక్కడుంటాయో మాకు కొంచెం చెప్పండి సార్. ఎక్కడ ఏది కనిపించినా వంగేస్తారు సార్. ఏదో కథ చెప్పబోతున్నారు. మీరు అనుకుంటున్నట్టు ఇదేం చిన్న విషయం కాదు. ఏనుగు పేడ, అది ఒంటరి ఏనుగుది. ఏనుగులు అడవిలో గుంపుగా ఉంటే ప్రమాదం లేదు, ఒంటరిగా ఉంటే చాలా ప్రమాదం. అదీ కాక ఆ ఏనుగు ఇక్కడే ఎక్కడో చాలా దగ్గరలో ఉంది. ఎలా తెలుసు సార్? పేడ వేడిగా ఉంది, ఇప్పుడే కాసేపటికి ముందు వేసుంటుంది. అజిత, ఆ ఫైర్ స్టిక్ ఇవ్వు. ఏనుగు అంటే నాకు చాలా ఇష్టం. ఏ సుశీల, నువ్వు వస్తావా? నేను రాను. నేను వెళ్తున్నాను. సరే వెళ్దాం. ఏది ఏనుగు కడపట్టలేదు. ఉంటేగా ఎంత స్పీడ్గా ఉన్నా ఇవాళ మనం కాలేజీకి చేరుకోలేం, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. ఈ రాత్రికి అడవిలో గడపాల్సిందే, కానీ దట్టమైన అడవిలో ఉండడం ప్రమాదం. అందుకే మనం సేఫ్ అయిన ప్లేస్కి వెళ్ళాలి. ముందు టెంట్లు వేసుకోవడానికి కర్రలు సిద్ధం చేసుకుందాం. టైం అయింది, రండి వెళ్దాం. ఇంకో 15 నిమిషాలే వెళ్తుంటుంది, తర్వాత పొగమంచు కమ్ముకుంటుంది. పక్కనున్న వాళ్ళు కూడా కంటికి కనిపించరు. ఇవాటికి పౌర్ణమి వెళ్ళి పాడ్యమి, విదియ, తదియ, 4వ రోజు చవితి. అందువల్ల చంద్రుడు కూడా లేటుగానే వస్తాడు. ఇక మనకున్నది నక్షత్రాల వెలుగు మాత్రమే. ఎవరూ నన్ను అడగకుండా టెంట్ నుంచి బయటికి రాకూడదు. టెంట్ వేయడానికి బేసిక్స్ తెలుసుగా.
మీ చలికి మంట వేసుకున్నారు, మరి మా చలికి? సార్, అజిత మీతో ఏదో చెప్పాలంట. సార్, అడవిలో పావునే చూడలేదు సార్. ఈ దట్టమైన అడవులను దాటుకుని వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. మనం అనుకున్న టైంకి చేరుకోగలమా? తప్పకుండా, మనకింకా చాలా టైం ఉంది. మన దగ్గర ఉన్న ఈ మ్యాప్ కరెక్టే అంటావా? కరెక్టే సార్. ఈ దారిలో వెళ్ళడం మరీ అంత సులభమేం కాదు. అవును, నాకు తెలుసు, కానీ మనం ఇంకో దారిలో వెళ్ళాలంటే చుట్టుకుని వెళ్ళాలి. సరే అయితే ఈ దారిని వెళ్దాం పద. చప్పుడు చేయకండి, బహుశా అదైనా చిన్న జంతువు అయి ఉంటుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేయదు, వెళ్దాం పదండి. మనం ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? కరెక్ట్గా పడమటి వైపు వెళ్ళాలి. ఈ అడవులకి మనుషులు ఎవరూ రారు, ఇక్కడికి మీరు ఒకరే వచ్చారని చెప్పారు కదా. ఈ అడవుల్లో నేను ఇద్దరిని చూశాను, అది మన వాళ్ళు కాదు, ఫారినర్స్, ఇంగ్లీష్ వాళ్ళు. ఏమై, అనవసరంగా ఏదో ఒకటి చెప్పకు. చెప్పు, వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ దగ్గర మెషిన్ గన్, వాకీ టాకీ, ఫుల్ మిలిటరీ గెటప్లో ఉన్నారు. ఎటువైపు నుంచి వచ్చారు, ఎటువైపు వెళ్ళారు? మీరు ఏనుగుని తరిమారే, దానికి ఉత్తరం వైపు నుంచి వచ్చి పడవాటి వైపుకు వెళ్ళారు. ఆ మ్యాప్ తీసుకురండి. ఇదే శాటిలైట్ నుంచి తీసిన ఈ అడవికి సంబంధించిన సరికొత్త మ్యాప్. ఇదిగో, ఇదే మంచు లోయ. మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. కల్పన ఇద్దరు విదేశీయులను చూసింది ఇక్కడే. విదేశీయులు ఎవరు, ఎందుకని సార్ మన అడవిలోకి రావాలి? ఇండియా మార్కెట్ ని లక్ష్యం చేసుకుని ప్రపంచమంతా మన ఊహలు కందని లెవెల్లో పనులు జరుగుతున్నాయి. దానికి ఫారినర్స్ కి ఏంటి సార్ సంబంధం? ఇండియా రేపు సాయంత్రం వెండికొండ పై నుంచి రాకెట్ లాంచ్ చేస్తోంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం దాన్ని నాశనం చేయడమే ఉండాలి. అదెలా సార్ అంత ఖచ్చితంగా చెప్తున్నారు? నా లెక్క ప్రకారం కల్పన చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ ఈ దారి గుండా వెళ్తే 14 ఘాట్ దాటి త్రికోణపు నది పశ్చిమ ఒడ్డుకి ఇంకో 5 వచ్చి చేరతారు. కానీ నాకు మాత్రమే తెలిసిన అడ్డదారి ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఉన్న మంచులోయ నుంచి నాకు తెలిసిన దారిలో వెళ్తే 6 ముచ్చపు టేరొస్తుంది. అక్కడి నుంచి దుగ్గురాయకొండ, నెక్స్ట్ జారుడు బండ దాటితే దక్షిణ పొడ్డునున్న మేఘాల కొండకి వాళ్లకంటే 1 ముందే చేరుకోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ అడవిలోంచి బయటికి రావడాన్ని మనం క్లియర్ గా చూడొచ్చు. అలా గనక వాళ్ళు వచ్చారంటే వాళ్ల లక్ష్యం రాకెట్ లాంచ్ ని నాశనం చేయడమే. త్వరగా టెంట్ తీసేయండి. రేపు రాకెట్ లాంచ్.
ఇవాళ అడవిలోకి ఇద్దరు నవీన ఆయుధాలతో వచ్చారు. అది విదేశీయులు. వాళ్ళ ప్రతి మూమెంట్ రాకెట్ లాంచ్ని అడ్డుకోవడమే. ఇక్కడి నుంచి మనం విడిపోదాం. నేను వాళ్ళని వెతుక్కుంటూ ఒంటరిగా అడవిలోకి వెళ్తాను. ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లే. పశ్చిమ దిశగా వెళ్తే ఒక చిన్న దారి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక కొండెక్కి దిగితే రోడ్డు వస్తుంది. దారిలో ఏదో ఒక బండి పట్టుకుని మన హాస్టల్కి వెళ్ళిపోండి. అక్కడ మన రేంజర్ గణపతిరామ్ గారికి చెప్పి రక్షక దళానికి ఇన్ఫామ్ చేయమనండి. నేను ఎలాగైనా ఒకరిని చంపేస్తాను, ఇంకొకరిని ప్రాణాలతో పట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న బిస్కెట్స్ని స్నాక్స్ని అందరూ పంచుకొని తినండి. దారిలో ఎక్కడ మంచినీళ్ళు దొరకవు, అందువల్ల ఉన్నవాటితో అడ్జస్ట్ చేసుకోండి. నా గురించి ఏం దిగులు పడద్దు. దేశానికి ప్రమాదం అంటే మేము చూస్తూ ఊరుకోము. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాం, మేమందరం మీతో పాటే వస్తాం. ప్రయాణం కష్టతరమైంది. ఆడవాళ్ళు శక్తిహీనులని పంపించేస్తున్నారా? ఆడవాళ్ళ శక్తి అనన్యమైంది. ఆ శక్తిని అనవసరంగా వృధా చేయకూడదు అనుకుంటున్నాను. Stop! అనుకోకుండా అడవిలో ఎవరైనా మిస్ అయ్యారంటే వెళ్లే దారిలో ఇలాగే కొమ్మల్ని విరుచుకుంటూ వెళ్ళాలి. కొమ్మలు విరుగుండడం మనం ఈ దారిలో వెళ్ళామనడానికి గుర్తు. విరిగిన కొమ్మ ఎటువైపు తిరిగిందో అది మనం వెళ్లిన డైరెక్షన్ని చూపిస్తుంది. అడవిలోకి వెళ్ళిన మనం ఒక రోజంతా తిరిగి రాలేదనగానే కాలేజీలో ఉన్న వాళ్ళందరూ టెన్షన్ అవుతారు. ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తారు. జెనిఫర్, నీ షర్ట్ విప్పు, దాన్ని కరకి ఎగిరే జెండాలా కట్టండి. నీ షర్ట్ బాగా పలచగా ఉన్నందువల్ల గాలికి బాగా కదులుతుంది, అందువల్ల దూరం నుంచి చూసేవాళ్ళకు కూడా కనిపిస్తుంది. మనల్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళకి ఇదే గుర్తు, మనం తిరిగి రావడానికి కూడా ఇదే గుర్తు. భయపడకండి, ఈ ఏరు మొత్తం నడుము వరకే నీళ్లుంటాయి. కర్రని ఊతం చేసుకుని రండి. అడిగేసే ముందు కర్రతో గుచ్చి చూడండి, ఊబి ఉందో లేదో తెలుస్తుంది. ఆ తర్వాత నడవండి. ఓకే, పద పద ఆ కర్రను ముందుకు పద. ఇక్కడి నుంచి కొంచెం దూరమే. ఏటు ఒడ్డున్న బురద ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా రండి. మెల్లగా కల్పన, ఈ కర్ర అక్కడ పెట్టే, తిరిగి వచ్చేటప్పుడు ఉపయోగపడుతుంది. మెల్లగారా, అవి గబ్బిళాలు. మామూలుగా అవి రాత్రుల్లో బయటకు వస్తాయి, కానీ మనం వచ్చే శబ్దానికి పగటిపూట ఎగురుతున్నాయి. కాళ్ళకి షూస్ లేకుండా అడవిలో నడవడం అసాధ్యం, అందుకే ఈ ఏర్పాటు. మనం చేరుకోవాల్సిన గమ్యం ఇంకా చాలా దూరం ఉంది.
ఇదే మనం మ్యాప్లో చూసిన త్రికోణపు నది. ఇప్పుడు మనం ఉన్నదే మేఘాల కొండ. అదిగో కనిపిస్తుంది దట్టమైన అడవి, అదే 14 రేంజ్. కల్పన చూసిన ఆ ఇద్దరు విదేశీయులు ఆ అడవి ద్వారానే త్రికోణపు నది ఒడ్డుకి రావాలి. నా లెక్క ప్రకారం ఇంకో గంటలో వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళిద్దరిలో ఒకరిని ఎలా చంపాలి, ఇంకొకరిని ఎలా ప్రాణాలతో పట్టుకోవాలనేది మనం తర్వాత ఆలోచిద్దాం. మీరు ముందు వెళ్ళేదనే తినండి, బాగా నీరసంగా ఉన్నారు. ఏ నాకు కొంచెం ఇవ్వవే, ఒకటే ఉంది. మనం ఈ టైంలో ఈ ప్లేస్ లో ఉంటామని అసలు అనుకోలేదు కదా. నేను కూడా అనుకోలేదే. నేను చనిపోయే వరకు ఈ రోజుని మర్చిపోను. చచ్చినా మర్చిపోను. ఏ చనిపోతే ఎలా జ్ఞాపకం ఉంటుంది సార్? ఇవ్వండి సార్, మేము చూస్తాం. మీరు వెళ్ళి తినండి సార్. సరే మీరు చూడండి, నేను వెళ్ళి రైఫిల్ క్లీన్ చేస్తాను. ఏదైనా కనిపిస్తోందా? ఒక కాకి కూడా కనిపించడం లేదే. ఇది చూసిందంటే నేను నమ్ముతాను, కానీ ఇంత పెద్ద అడవిలో వాళ్ళిద్దరూ ఇటే వస్తారంటే మాత్రం నేను నమ్మను. ఏమే, నువ్వు ఇద్దరిని చూసానన్నావు, నిజమేనా? ఏ మా అమ్మ మీద ఒట్టు, నిజమేనే. కల్పన చూసిన ఇద్దరు వస్తున్నట్టున్నారు. కొత్తగా మనుషులు అలికిడి వెనకనే పక్షులు ఎగురుతున్నాయి చూడండి. చాలా మంది వస్తున్నారు సార్. పదహారు మంది సార్. ఇద్దరే అనుకున్నాం, కానీ 16 మంది. వాళ్ళ దగ్గర 2 పెద్ద బాక్సులు ఉన్నాయి సార్. వాళ్ళు ఎందుకు వచ్చుంటారు సార్? రేపు వెండికొండ పైనుంచి ఇండియా రాకెట్ని లాంచ్ చేస్తోంది. ఈ ఇండియన్ రాకెట్ సక్సెస్ అయితే వైజ్ఞానిక పరిశోధనల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. అది జరగకూడదని కోరుకుంటున్న వాళ్లే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. వీళ్ళు ఏ దేశస్తులు అయి ఉంటారు సార్? వీళ్ళకి ఏ దేశం మీద భక్తి ఉండదు, అంతర్జాతీయ కిరాయి మనుషులు. ఈ రాకెట్ లాంచ్ వల్ల ఎవరెవరికైతే నష్టం కలుగుతుందో ఆ యజమాను పంపించిన కూలి మనుషులే వీళ్ళు. మన కళ్ళెదురుగా జరుగుతోంది, ఏం చేద్దాం సార్? అడ్డుకొని తీరాలి. వెంటనే ఫైట్ చేసి అడ్డుకోవడం కుదరదు, ఎందుకంటే వాళ్ళు 16 మంది, నవీన ఆయుధాలు కూడా ఉన్నాయి. మనం 6 మందిమే, ఒట్టి పిస్టల్స్ రైఫిల్సే ఉన్నాయి. ఆ మ్యాప్ తీయండి. నా లెక్క ప్రకారం వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ ఏటు ఒడ్డునే వస్తూ ఏరు దాటి వెదురుకోనకుండా పగడపు కొండని చేరుకోవడమే. ఎందుకంటే పగడపు కొండ నుంచే వెండికొండ మీద ఉన్న రాకెట్ ప్రయోగ దళాన్ని నాశనం చేయడానికి కరెక్ట్గా గురిపెట్టగలరు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడున్నారు, ఇదే వాళ్ళు వెళ్లే దారి. ఇక్కడే లోతు తక్కువ, అందువల్ల ఇక్కడే వాళ్ళు ఏరు దాడతారు. ఆ తర్వాత వెదురుకోనకు వెళ్తారు, అక్కడి నుంచి పగడపు కొండ. రాకెట్ ప్రయోగ దళం ఇక్కడుంది, అందువల్ల వాళ్ల ప్లాన్ ఇక్కడి నుంచి ఇక్కడికే. ఇక్కడి నుంచి మనం ఏరు దాటి అవతలొడ్డుకెళ్ళి వాళ్ళు ఏరు దాటకుండా వీలైనంతసేపు ఆపడమే ప్రస్తుతం మనం చేయగలిగిన పని. ఇది మనం వెళ్లే దారి. కొమరోడు జలపాతం, అక్కడి నుంచి పన్నీర్ కోన. ఇక్కడే మనం వాళ్ళని ఏరు దాటకుండా అడ్డుకోవాలి. అది ఈరోజు సాయంత్రంలోగా చేయాలి. ఇకేమిటి సార్ మనము? వేరే మార్గమే లేదు. మీలో ఒకరు కాలేజీకి వెళ్ళి రేంజర్ని కలిసి ఈరోజు సాయంత్రంలోగా రక్షక దళాన్ని ఇక్కడికి రప్పించాలి.
ఇదే మొదటి ప్లాన్. ఇక్కడి నుంచి ఒకరు బయలుదేరి వెళ్లారంటే జారుడు బండ దాటి ముచ్చపుటేరు చేరుకుని మంచులోకి వెళ్లడానికి 4 గంటల సేపు పడుతుంది. అక్కడి నుంచి నేను ఇంతకు ముందు చెప్పిన అడ్డదారిలో వెళ్తే కాలేజీకి వెళ్లడానికి గంట సేపు పడుతుంది. 4 గంటలకి ఇన్ఫర్మేషన్ ఇస్తే 5 గంటలకల్లా తప్పకుండా మనకి రక్షక దళ సహాయం అందుతుంది. మీలో ఎవరి కష్టతరమైన ప్రయాణానికి సిద్ధమో మీరే తెలుసుకోవాలి. నేను వెళ్తాను సార్. లేదు, నేను వెళ్తాను సార్. కల్పన, నువ్వే సీనియర్ అండర్ ఆఫీసర్, నీ టీం గురించి నీకే బాగా తెలుసు, నువ్వే డిసైడ్ చేయి. నాకు తెలిసినంత వరకు అజిత కరెక్ట్ సార్. తనకు ఆల్రెడీ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తనకు పోల్ వాల్ ఛాంపియన్ అయినందువల్ల ఎలాంటి కొండలైనా సులభంగా దాటేయగలదు. అందుకని అజితనే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక మనకి టైం లేదు, త్వరగా తన సిద్ధం చేయండి. జాగ్రత్తగా వెళ్ళు అజిత. ఓకే. ఓకేనా? అడవిలోకి వెళ్ళేటప్పుడు జుట్టు ఇంత లూజ్గా ఉండకూడదు. పల్లెటూరు అమ్మాయిలకి ఓణి సర్దుకోవడంతోనే సరిపోతుంది, సిటీ అమ్మాయిలకి జుట్టు సర్దుకోవడంతోనే సగం జీవితం గడిచిపోతుంది. అజిత, ఎప్పటినుంచో నీకు ఈ తుపాకీ అంటే చాలా ఇష్టం కదూ. అడవి మార్గంలో ఇది నీకు ఉపయోగపడుతుంది, జాగ్రత్త. అజిత, ఆయన గురించి సరిగ్గా తెలియక తప్పు తప్పుగా రాసి సజెషన్ బాక్స్ లో లెటర్ పడేశాం. వెళ్ళగానే రేంజర్ చూడ్డానికి ముందు దాన్ని తీసి చింపి పరాయి.